బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ గట్టున ఉంటారో ఎవరికీ తెలీదు కానీ ఆయన కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది అయితే పొంగులేటిని చేర్చుకునే విషయంలో ఖమ్మం కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేగుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పొంగులేటిపై ఓ రేంజ్ లో సెటర్లు పేల్చారు నుంచి సస్పెండ్ చేశారని తెలుసు కానీ రాజీనామా చేసినట్టు తెలియదన్నారు పొంగులేటిపై రాహుల్ టీమ్ స్పెషల్ గా వచ్చిన నేతలు ఆయనతో ప్రత్యేకంగా చర్చలు కూడా జరిపారన్నారు కానీ ఇదంతా ఓ డ్రామా ఆయన కోసం ఎవరు ప్రయత్నించడం లేదంటూ తేల్చేశారు రేణుకా చౌదరి ఇక జిల్లాలో పది టికెట్లు తన వాళ్ళకి ఇవ్వాలని ఆయన అన్నారో లేదో తెలియదన్నారు రేణుకా ఒకవేళ అలా అడిగి ఉంటే అది తెలుగు తక్కువ తనమేనని చెప్పారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలలో బీఆర్ఎస్ ని ఓడిస్తానని పొంగులేటి చేసిన శపథంపై స్పందించారు రేణుకా చౌదరి శపదాలు కాదు ముందుగా పువ్వాడపై పోటీ చేయాలన్నారు బట్టి దళిత సీఎం వ్యాఖ్యలపై రేణుకా మాట్లాడారు బట్టి ఒకడే కాదు కాంగ్రెస్ లోని ప్రతి కార్యకర్త సీఎం రేస్ లో ఉంటారని స్పష్టం చేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మా ఛానల్ చేసుకోండి